అందరికీ నమస్కారము. నేను ఎక్కడ చూడాలని అర్థమైతలేదు. ఎందుకంటే నా ముంగట దేవునాసువంటి మనిషి మాస్టర్. వద్దు మాస్టర్, నమస్కారం ప్లీజ్. మీరు స్వీకరించాలి అంతే. నేను చాలా మందితో మాట్లాడిన మాస్టర్, మీరు మనసులకు ఎంత దగ్గరగా ఉంటారో మాకు తెలుసు. మీరు సినిమాల కన్నా కూడా మనసులలో నాటకపోయినరు. అసలుంటిది ఈ దివిల పండుగకు రావణాసురుడిని బాణమేసి అసురులను చంపినట్టు మీరు తుఫాకీ పట్టుకొని బయలుదేరిండ్రు. వెల్కమ్ వెల్కమ్ మాస్టర్ మీకు. థ్యాంక్ యూ. అట్లనే సార్ను చూస్తేనైతే టె 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 అనుభూతి అవుతుంది సార్. అసలు ఆర్ఆర్ అంటేనే మీరు సార్. మీకు ఇద్దరికి ఉన్నది ఆర్ఆర్. అసలు మీ ఫర్ఫాట్ల మెనుసు పక్కకు పెడితే మీకు ఆర్ఆర్. మీరు వచ్చిండ్రు అంటే ఒక్కసారి ఇట్లా మీరు అత్తని బట్టలేదు, ఏ నేషం లేదు. ఎన్ని బట్టలు కట్టిండ్రు మీరు, ఏ బట్టలనైనా మేము ఇచ్చిండ్రు సార్. అసలు ఎట్లా సార్ ఇది ఫర్జలకి వెళ్ళి తీసుకుంటారా మీరు? మీరు మాట్లాడే తెలుగు నాకు అంత డీటెయిల్గా అర్థం కావట్లేదు. కొన్ని ఒత్తులు ఇక్కడివి అక్కడ ఉంటాయి సార్. ఓహో. ఇప్పుడు ఫాకు రావద్దు ముందలు ఉంటది కదా, నేను తర్వాత ఇస్తాను. ముందే నాకు అర్థమైంది, ఇది ఇంకా కన్ఫ్యూషన్ గా ఇప్పుడు 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 సార్ ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడే అదే సేమ్ సార్. ఇది ఒకటి లిఫి ఏరే ఉన్నది అన్నమాట, కొంచెం అపార్థం అవుతుంటది. బైపాస్ మిస్టేక్ చేసుకోకండి సార్. బైపాస్ మిస్టేక్ మీకు అర్థం అవ్వలేదు నాకు అర్థం లేదు మీకు అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ మీ సినిమాలు అన్ని మాకు అర్థమైనవి సార్. మీరు ఎంత దేవుణ్ణి నమ్ముతారు, అన్ని చేస్తారు. మళ్ళా ఈ తాండ అంటాను అన్నారు, మాకు మామిడి తాండ తెలుసు కానీ జిగర్ తాండ ఏంటిది? జిగర్ దండ అంటే కార్తీక్ సుబ్రాజ్, కార్తీక్ సుబ్రాజ్ అంటే జిగర్ దండ. ఇది అర్థం కావాలంటే దాని కథ నేనే అర్థం లేదు, అవసరం లేదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఆ జిగర్దండ టైటిల్ మాత్రమే ఒకటి, చూడక్కర్లేదు. చూడలేదంటే కూడా ఈ పిక్చర్ అర్థం అవుతుంది. మీరు ముగ్గురు మొనగాలే సార్. జిగర్దండ అంటే తండ అంటే కోల్డ్, జిగర్ అక్కడ మధురై, మధురై టౌన్లో ఇక్కడ రాజమందిరిలో మధురై ఉంది అక్కడ. ఆ మధురై టౌన్లో ఆ ఫేమస్ డ్రింక్ అది జిగర్దండ. మా తాన తాటికల్లు దొరుకుతుంది, తాటికల్లు ఈతకల్లు లెక్క అక్కడ డ్రింక్స్ కు డ్రింక్ అది కూల్ డ్రింక్ తండా డ్రింక్. ఇది అంటారు చూడు సార్, ఇప్పుడు మనకు బంగు అంటాను అంటారు. బంగు వేరు, అది వేరా? రూట్ మీరు మాస్తున్నారు, ఇది నార్మల్ పిల్లలు కూడా తాగొచ్చేది. అది పిల్లలకి తాగుతారు కదా. అదేంటంటే అది తాగినప్పుడు ఎంత సంతోషం వస్తుందో ఆ సంతోషం ఇది చూసినప్పుడు వస్తుంది అంతే. మీరైతే ముగ్గురు ఒకటే దగ్గర, ఇప్పుడు సుబ్బరాజ్ సారు ఆల్రెడీగా హీట్లు కొట్టిండు, మీరు హీట్లు కొట్టిండ్రు. సార్ అయితే అఫ్ఫ నుంచి ఖుషికాన్ నుంచి నడుమ చూసినావు నువ్వు. నేను చూడలేదంటే నడుమ చూసినావు నువ్వు, నేను చూడలేదు. అదైతే మస్తు హీట్ సార్ అప్పటి నుంచి, మేము కాలేజీకి పోయినప్పటి నుంచి. మీరు అంత యంగ్గా ఎట్లుంటారు సార్? ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎందుకట్లా ఏదన్నా తాండల జిగరస్ వంటిది ఏమన్నా జిగురు తింటున్నావా? అదే నేను అడుగుతున్నాను, ఆ రహస్యాలు ఏంటి సార్ చెప్తే. మేము సార్ మీరు ముగ్గురు డైరెక్టర్లే కదా, డైరెక్టర్లు అవుతుంటే షూటింగ్లలో ఇట్లా ఇట్లా అనేది మీరేమన్నా చెప్తుండ్రా సుబ్బరాజ్ సార్? చేస్తుంటా, చాలా కోతి పనులు చేస్తూ ఉంటాను. ఈయన కోతి పనులు చేస్తారు, నేను అది చేస్తాను. ఇద్దరు చేసుకుని అక్కడ వెళ్తే కొమ్ములు పట్టుకుని కార్తీక్ సుబ్బరాజ్ కూర్చుంటారు. ఎవరన్నా తుఫాకీకి ఇంకొకరు బాణమో ఇంకొకరు ఏదైనా పట్టుకుంటారు, కానీ సూర్య సార్ ఏంటిది కెమెరా పట్టుకున్నాడు రికార్డింగ్ చేసుకుంటుండ ఏం అర్థమైతలేదు. ఏ జీర్దండలో జీర్దండ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య జరుగుతున్న డ్రామా. ఓ అందుకే అన్నారు కదా సార్ 1975. 1975లో ఉన్న కెమెరా అది. దాని స్టోరీలో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
ఆ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఒక స్పెషల్ మ్యాటర్ అది. ఆయన కార్తీ సురాజ్ గారు ఒక ఏం చేసినా ఒక మన మన వాళ్ళకి తగినట్టు చేసి అది ఇంటర్నేషనల్ రేంజ్కి అప్రిసియేషన్ అయినట్టు స్టాండర్డ్లో చేస్తారు. ఎందుకంటే అలాంటి మూవీ చేస్తే మన వాళ్ళకి నచ్చదు, మన వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఇంటర్నేషనల్గా బయటకు వెళ్ళదు. ఇది రెండు క్వాలిటీ ఉంది, అదే డబుల్ ఎక్స్. అదే కాదు సార్, ఇది ఎట్లా కొడుతుంది డౌటింగ్ అంటే, ఎవరైనా 4:2 అంటారు, లేకుంటే బి సైడ్ బి అంటారు, ఇదేమో గమ్మతి, ఇది డబుల్ ఎస్కి ఏంది డబుల్ ఎస్కు, ఇది హీట్ అయితే ట్రిపుల్ ఎస్కు తీస్తారా? హీట్ అయితే టెట్రాక్స్. ఏంటి సార్ అది? టెట్రాక్స్ అంటే 4x, XXXX. అది జెండ కట్టి ఓపెనింగ్లోనే ఆ మ్యూజిక్ నారాయణ కదా సార్, సంతోష్ నారాయణ కొట్టేటప్పుడు మీరు కూడా చెప్తుండేనా ఇక్కడ ఇట్లుందాలి అక్కడ? ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ లో కూడా మహమ్మద్ ఇక్కడ గుర్రం మీసం అమ్మాయి నానిగారు మూవీలో ఒక సాంగ్ పాడి పెద్ద గిట్ అయింది కదా, అవును దసరా సాంగ్ వాడింది, చెమ్కీలా అంగిలేసి ఈ పాట రిలీఫ్ అయింది 2 దినాలు అయింది సార్, అప్పుడే నెత్తిలో కూర్చుండిపోయింది మాకు. కోరమిసం కర్నూల్ కోడి దూకేసే అన్నారది పట్టు చీరల దూకెళ్ళడి తన్నన్న తన్నారన్న. సూపర్, మంచిగా వచ్చింది సార్ అది. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు సార్ ఇంత మంచిగా కలర్ ఉండాలి ఇట్లుండాలి అనేది, కొంతమంది అనుకుంటారు ఏ గ్రాండ్గా ఎంట్రీ ఉండాలి, ఆపరేషన్లు చేయించుకోవాలి ముఖాలకు, తర్వాత ముక్కు కొంచెం ఇట్లుంటే బాగుంటుంది, చెవి ఇట్లుంటే బాగుంటుంది, కానీ ఎట్లున్నదో అట్లా తీసుకొచ్చి మీరు చూపెడతారు తమిళం అలా, అది బాగా నచ్చుతుంది. అది అది ఫస్ట్ నుంచి అలవాట. ఈ పిక్చర్లో కూడా నాకు టోటల్గా మార్చారు కార్తీక్ సుబ్బరాజ్ గారు. మనం కొంచెం గెటప్ గిటప్ వేసుకునే వస్తాం కదా మేకప్ అన్ని, ఆయన వద్దని తీసేసి చేయమని చెప్పారు ఈ పిక్చర్, అందుకే కొత్తగా కనిపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏనుగులు ఇవన్నీ రియలేనా? రియల్ రియల్ రియల్. ఒక 6 ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చారు, చాలా కష్టపడి తీశారు కార్తీక్ సుబ్బరాజ్. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర ఉన్న ఏంటి స్పెషల్ అంటే ఆయన కాంప్రమైజే అవరు ఏది. ఇప్పుడు పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మాకు స్ట్రిక్ట్గా ఆయన రూళ్ళు, కంటెంట్ బయటకు వెళ్ళకూడదు, పిక్చర్ రిలీజ్ అయ్యాక ఎలాగ ఉండాలి. కానీ కార్తీక్ సుబ్బరాజ్ గారు ఎలాగంటే ఆయన ఏమి అనుకుంటారో అది తీస్తారు, అది కాంప్రమైజ్ అవరు. తర్వాత ఆయనకి ఈ పిక్చర్ చాలా స్పెషల్ అని చెప్తూనే ఉంటారు మా దగ్గర సబ్జెక్ట్ చెప్పేప్పుడు కానీ అన్నిటి. ఈ పిక్చర్ నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ సార్, ఇది చాలా పెద్ద ఫిల్మ్గా చేయాలని అందరు చెప్తారు, కానీ స్పాట్కి వెళ్ళి ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను స్పాట్లో వెళ్ళి చూసేప్పుడు ఆడు ఏం చెప్పారో ఆ లైఫ్ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా తీశారు. అది ఇప్పుడు నేను చూసేప్పుడు నాకు అర్థమైంది, ఆహా కొంతమంది చెప్తారు ఆ స్క్రీన్లో చెప్పుడు వేరేలాగా అయిపోద్ది, ఇప్పుడు చెప్పటం కన్నా 100% ఎక్కువ బాగా తీశారు. ఒక విలేజ్ సెట్ ఒకటి ఫారెస్ట్ లోపల వెళ్ళి వేసుకొని ప్రొడ్యూసర్కి చాలా ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. 100 crores. కార్తీక్ సంతానం. ఎంతమంది సంతానం ఆయన మీకు సినిమా? నాకు 3 5 డజన్ 3 చెప్పొద్దు కానీ పెద్ద పెద్ద అలాగా అంటే చిన్నప్పుడే కొంచెము. నిజం చెప్తున్నారా జోక్ అండి? నిజం సార్, నిజంగా కావాలంటే కెమెరామెన్ అడుగు, ఆల్రెడీగా చూసి రాళ్ళు. 3 చిల్డ్రన్ సార్, సంతానం అంటే నేను మేము 3 వైఫ్ అని అనుకుంటున్నాను సార్. నువ్వు సిగ్గుని ఇలా అని పట్టావా? నాకు డౌట్ వచ్చింది. సంతానం అంటే ఏంటి సార్? పిల్లలు కాదా? మీరు పిల్లలు అంటున్నారా?
నాకు ఫిల్అప్ అవ్వట్లేదు. లూ అన్న పిల్లలు అన్న పిల్లలు ఇప్పుడే ఆయన చెప్పిన దాకా నాకు అర్థమైంది సార్. పిల్లలకి ఎందుకు సార్ అంత సిగ్గు? ఓ పిల్లలు కన్నందుకు అంత సిగ్గు? మీకు ముగ్గురు పిల్లలా ఇప్పుడు అంటే నా ఏజ్ తెలియని ఇవ్వట్లేదు అని అట్లా అలా అన్నారు. ఇంత ఓపెన్ గా 3 మెంబర్స్ అంటారు ఎస్ అంటున్నారు అర్థం కావట్లేదు. ఇది ఇది ఎడిటింగ్ లో ఉంచుతారో తెలియదు కానీ కానీ ఉంటుంది సార్. ఇది వైరల్ అయిపోయింది చిప్ మీదే కాబట్టి ఉంటుంది సార్. ఇది చిప్ నాది కాదు కాబట్టి సినిమాలో కూడా ఇట్లా జోక్ జోక్ జరుగుతుంటాయి కదా సార్. ఫుల్ జోక్. ఎప్పుడన్నా ఈ జంతువులను అవి వాడేటప్పుడు చెప్పినట్టు వినక ఒక దినం షూటింగ్ లేట్ అయిందా? చెప్పింది వినేది జంతువులు కాదు మే ఇద్దరే. కార్తీక్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది వినేది పర్ఫెక్ట్ టైమింగ్. నేను కూడా 10 మినిట్స్ అట్టిట్టు వస్తానండి. సార్ మాత్రం కరెక్ట్ టైంకి వస్తారు. ఆయో నాకు తెలిసి అక్కడ విజయ్ గారు తర్వాత అంత టైంకి రావడం ఆయన ఒక్కరే. ఇప్పుడు అంటే దివిల ఫాండ్గాకే పెట్టుకోని రీజన్ ఏంటి సార్? ఇది దీపావళికి. యా దీపావళికి దీపావళి ఫెస్టివల్ కదా, సో మంచి రోజు అందరూ జాలి మూడ్లో ఉంటారు. ఆయనకి ఆ టైంలో వెళ్ళి ఎంటర్టైన్ చేస్తే బాగా కౌగులించుకుంటారు. అది అందుకోసం. ఇప్పుడు భాషతో సంబంధం లేదు కదా సార్, బాడీలో లాంగ్వేజ్ ఉండాలి. భాషతో సంబంధం లేదు. మూలకున్న ముసలోడు కూడా మీరు ఇట్లా అన్నారంటే అబ్బా ఒక్కసారి అన్నా అంటారు. అట్లా ఉంటుంది. మీరు కూడా తెలుగు అయినా కర్ణాటక అయినా కేరళ అయినా మొత్తం ఫైన్ ఇండియా. ఇది ఇండియా ఫాండెనా ఫాండెన్ ఇండియానా ఈ సినిమా? పాండ్యా 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 ఫ్యాన్ పాండ్యా ఫ్యాన్ పాండ్యా డబల్ ఫీ పాండ్యా వెస్టర్న్. అంటే మీరు వేరే భాషల్లో కూడా ఈ రిలీఫ్ అవుతుంది కదా సార్? రిలీఫ్ అవుతుంది, బాగా రిలీఫ్ అవుతుంది. మీ ఉల్లాసం చూస్తేనే అర్థమవుతుంది సార్, మంచి కిక్లో ఉన్నారు మీరు. తెలుగులో అయితే పెద్ద పెద్ద హీరోలతో ఫర్షాన్ ఉంది కదా సార్, మీరు రమ్మంటే అందరు వస్తారు. కానీ మీరే సెల్ఫీస్ట్కి వెళ్తూనే ఉన్నారు ఆల్రెడీగా. పెద్ద వీరులను కలుస్తారా మళ్ళా సినిమాలు చేయడానికి? సినిమాలు చేయటానికి కలవచ్చు. ఉందా ఐడియాలు? ఉన్నాయి, స్క్రిప్ట్లు ఉన్నాయి. బయట డైరెక్టర్ మంచి మంచి కథలు వస్తుంది, హ్యాపీగా చేస్తూనే వెళ్తున్నాం. యాక్టర్ మంచిది, హ్యాపీగా ఉంది. యాక్ట్ చేయడం స్క్రిప్ట్, డైరెక్టర్ అయితే మొత్తం పన్ను మన తల మీద ఉంటుంది. చాలా టెన్షన్. ఆర్టిస్ట్ అయితే వెళ్తాము చేస్తున్నాం, దేవుడు ఏదో ఇచ్చారు, మనం కోరియోగ్రాఫర్ను వచ్చాం, ఇదన్నీ బోనసే మనకి. హ్యాపీగా వెళ్తుంది. ఎప్పుడైనా ఇది డ్రాప్ అయ్యేప్పుడు అది తీస్తాం, అది డ్రాప్ అయ్యేప్పుడు ఇది తీస్తాం. చాయిసెస్ ఇచ్చారు కదా. మీరు నడిచేటప్పుడు ఇంకెక్కువ అంటే సేవ కూడా చేస్తారు కదా సార్? చాలా మంది ఏం చేస్తారంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలంటారు, కానీ మీరు సమరాన్ని తోడగొట్టుకుంటారు ఎందుకు? అంత లైఫ్లో మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే సినిమాలో హీరో కన్నా రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి ఒకటి, రెండవది ఎంత ఇస్తున్నావో అంత వస్తుంది. సో లైఫ్లో కష్టం నీకు దేవుడు ఇచ్చారంటే మిగతా వాళ్ళ కష్టం తెలుసుకోవాలని చెప్పేసి మీకు కష్టాలు ఇచ్చారు దేవుడు. సో ఫస్ట్ అనుకున్నాం మనం ఏదో చేస్తున్నాం, దేవుడు ఒక పనివాడిలాగా మన చేతులు చేపిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మనం బయట వాళ్ళకి చేయట్లేదు, మనకు మనమే చేసుకుంటున్నాం అన్నీ మనమే అని ఇప్పుడే అర్థమైంది మనకి. బయట వాళ్ళకి మనం చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళ పుణ్యాలు మనకు వస్తాయి, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు వస్తాయి అని అనుకుంటాం. అది కాదు, ఇప్పుడు దేవుడి గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దిగా అది కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా మనమే, మనకు మనమే చేసుకుంటున్నాం అంతే. సో బయట వాళ్ళకి చేయట్లేదు. ఎక్కడైనా మనం దేవుడు వెళ్ళి కలిసి ఆయనకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా? దేవుడికి ఏదైనా ఇల్లు ఇవ్వగలుగుతామా? షూటింగ్ ఫినిష్ చేసి ఇద్దరు ఒకే కళ్ళు వస్తాం. ఫస్ట్ వీక్ నేను నా కళ్ళు వెళ్తాను, సార్ ఆయన కళ్ళు వస్తారు. అప్పుడు అక్కడ కొండ మీద షూటింగ్ చేసి కింద వచ్చినప్పుడు, సో మనం వస్తున్నప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ చూడ్డానికి అసెంబ్లీ అయి ఉంటారు. నేను అలా గ్లాస్ కింద పడి దింపేసి హ్యాండ్ వేసేసి చెప్పాను.
బట్ సార్ మాత్రం కారు ఆపేసి కింద వచ్చి అందరితో కలిసి ఆ పిల్లలందరూ హ్యాపీ చేసి వెళ్తారు. అది అది సార్తో నుంచి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను కూడా సార్ కార్లోనే వచ్చి అలాగే ఫాలో అవుతాను. అక్కడ అందుకు సార్ మీకు దండం పెట్టింది. అది అది ఒట్టిగా పో సార్. అది చిన్న చూస్తే ఒక చిన్న విషయం, కానీ ఆ పిల్లల హార్ట్లో ఎంత సంతోషం కలుగుతుందంటే ఇస్తుందంటే అది అది సార్కి అంత. ఐ సీ దిస్ అస్ ఇది ఇది ఆయన చేస్తున్న ధర్మం ధర్మాల కన్నా ఇది నేను ఎక్కువగా చూస్తున్నాను. నేను అప్పుడు సంక్రాంతి వచ్చింది, అన్ని పిల్లలకి చాక్లెట్ తీసి ముందే అది అరేంజ్ చేసుకొని అలా చేశారు. అది ఆయన మంచి మనసు ఆయనకి. అది సార్ రియలీ రియలీ ఉంది సార్. అది నేను నేను చాలా నేర్చుకుంటాను సార్ నా సార్తో నుంచి. ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక యాక్టర్, ఆయన మంచి యాక్టర్, పెద్ద యాక్టరు. ఇప్పుడు ఇప్పుడు ముందు జీర్దండ ఒకటి తమిళలో రిలీజ్ అయింది, ఇక్కడ ఒకటి రీమేక్ చేశారు ఇక్కడ తెలుగులో గద్దలకొండ గణేష్ అవి చేశారు. ఇప్పుడు సార్ ఉన్నందువల్ల ఇది తెలుగులో కూడా స్టేట్ అలా రిలీజ్ వస్తుంది. అది 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 దొరికింది కదా, అది మంచి మంచి. అది ఆల్రెడీ జిగర్ తాండ వన్కు అవార్డు కూడా వచ్చింది కదా దేశంలో. అప్పుడు అలా అలా మంచి మంచి పని మళ్ళా మంచి యాక్టర్ మంచి పనులు అన్నీ చేశారు. బట్ ఇంత స్థాయికి వచ్చినా కూడా లోపల అంత హంబుల్నెస్, అంత అంత అందరికీ సహాయం చేయాలన్న మనసు ఉంది కదా, అది సూపర్ అండి. అంతే సార్, అది ఒక సినిమా అటు ఇటు అయినా కానీ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. అట్లా రజనీకాంత్ మాత్రమే హీరో కాదు. అవును, అంటే మేము అజ్బరు చేస్తుంటాం కదా సార్, ఆ వైబు అందరికీ ఉండదు సార్. అది అది ఎందుకో ఆ అంశాలు ఉట్టి ఇక్కడ చిరంజీవి సార్ అయినా ఇప్పుడు వచ్చి స్టెప్ వేసినా కూడా సీట్లు ఎవరు ఆగడు. అదొకటి సింగల్ అనేది ఉంటుంది, ఒక సిమ్ పెట్టంగానే టవరు పనిచేస్తుంది చూడు. మీరు రాగానే 5 ఫుల్లలు వస్తుంది సింగల్. మీరు స్టేజ్ మీద ఉన్నంత సేఫ్, అదొక వైబ్ ఉంటుంది. మీరు సినిమా కోసమే నటరాజు కోసమే పుట్టినరు. నిజంగా మనం వచ్చి చూపెట్టినాక అరే ఇంత మంచి మనిషి అయిన లేకపోతే మేము ఉండలేము అన్నట్టు అయినాం కదా. చూపెట్టేదాకా అట్లుంటుంది, చూసినాక ఫాలోవర్స్ ఫానమిస్టులు ఉంటారు. కానీ చూపెట్టేదాకా మీరు పడ్డ తిఫ్ఫలు ఎన్ని ఉన్నాయో, ఫస్ట్ ఫస్ట్లా మస్తు తిఫ్ఫలు పడ్డరా సార్? ఇంకా దుఃఖం ఉంటుంది చాలా చాలా చాలా. నా ఒళ్ళు ఒళ్ళు కష్టం, అదని అందరికి తెలుసు కదా, ఈ బ్రెయిన్ ట్యూమర్ అది ఇది చాలా కష్టం. చాలా స్ట్రగుల్ చేసి ఈ పొజిషన్కి వచ్చాం. నేను మాత్రం కాదు, ఈయన కూడా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి అందరూ ఇప్పుడు మీరు ఎవరైనా ఎంత పైకి వచ్చినా కూడా అంత నవ్వుకొని అంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతారంటే వాళ్ళకి ముందు కష్టం చూసిన వాళ్ళుగా ఉండాలి, ఉంటారు. అందుకే మీరు చిరంజీవి గారు తీసుకోండి, రజనీ గారు తీసుకోండి, అందరూ చాలా కష్టపడి పైకి వచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడు మిగతా వాళ్ళకి మర్యాద ఇస్తారు, ఎందుకంటే చూసి వచ్చారు కదా. ఈయన కూడా నవ్వులు కానీ, ఇప్పుడు నేను అక్కడ ఒక అబ్బాయి వచ్చి ఒక ఫిజికల్ ఛాలెంజ్డ్ అబ్బాయి వచ్చి నా దగ్గర ఒక పాట పాడి చూపించాలి, సాంగ్ వినిపించాలని వచ్చారు. అతను వినిపించేప్పుడు నేను ఒక సగం చేసి పంపించాను. అలాగే 2 డేస్ తర్వాత తెలిసింది సూర్య గారు కూడా అతని అబ్బాయిని పిలిచి ఏదో ఒక సహాయం చేశారు. సో అది అందరి లోపల ఆ క్వాలిటీ మనం కాదు, మనం కష్టపడి ఇక్కడ వచ్చింది. అదే, సో ఆ మనసు ఉంది చూడండి. దేవుడు ఒక్కరు పైకి వస్తున్నారంటే ఆ లోపల ఏదో ఒక స్పెషల్ ఉంటుంది, లేదంటే పైకి రారు. ఇప్పుడు మీరు చూడండి ఎంతో మందిని నవ్విస్తున్నారు. నాదేముంది సార్, మీరు చెప్పిన దాంట్లోంచే వెతికి మీకు ఏదో నవ్వియనికి ట్రై చేస్తాను. లేదు, అంత అందరితో అన్నవ్వించడం కానీ అందరి దగ్గర స్పెషల్ ఉంటుంది కదా. ఉనిక్ ప్రతి ఒక్కరు ఒక ఉనిక్. కానీ మీ మోడల్ ఫీచర్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మనం ఓల్డ్ మోడలే కానీ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఈ ఫీజులు కొట్టేది ఇంకా రాలేదు రాలేదు. అందుకే ఇంకా కూడా మనం ట్రేడింగ్లు ఉన్నాం. మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది.
గోవాలు ఉంటది ఫార్మేషన్, ఈ తెలంగాణలో కనికే ఉంది. చాలా ట్రెండింగ్ ఉన్నారు ఇంకా. ఓ జిగల్ జిగల్ ఉంటది అలాగా మీరు వేసుకున్నారు చూడు, అట్లనే ఉంటాయి. జీర్ణండ టీసర్ చూసారా? చూసినా ఎలా ఉంది అది? ఇక నాకు ఫస్ట్ బట్టారేసినట్టు ఫస్ట్ కొట్టంగానే అర్థమైంది ఇది జిగర్ కాదు జాతర ఇది అని. ఇది జాతర మైకులు, ఇది కథ చూస్తే వాయాబో, ఇది ఎక్కడిది ఇఫ్ఫరిది కాదు ఇది. ఇది ఇది కూడా ఊనిక్ పుస్కతంలో దేవులు ఆడుకుంటే కూడా దొరకదు అది. మళ్ళీ ఎట్లా దొరికిందో సుబ్బరాజ్ అనకు కానీ మరి రియల్ గా చూసిందంట. మంచి డైరెక్టర్ పేట కూడా చూసారు కదా, పేట రజనీకాంత్ సార్ అది ఎంత పెద్దగా మనకు ఆర్ఆర్ ఇంటి అయితే ఆయన 1 crore ఖర్చు పెట్టి పిజ్జా పిజ్జా మూవీ పిజ్జా మూవీ వచ్చింది కదా, పిజ్జా 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 అని ఒక మూవీ వచ్చింది కదా, ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ అయింది విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి కరెక్ట్, అది డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ. సేతుపతి ఆ 1 crore తీసిన మూవీ. ఆయన ఆయన వల్ల ఒక పెద్ద గేట్ ఓపెన్ అయ్యి ఎక్కువ డైరెక్టర్స్ వచ్చారు, తక్కువ మొంట్లో ఎలా తీయొచ్చారు. అది 1 crore తీశారు, ఇది 100 crore 100 crore తీశారు చూడు. ఎక్కడి నుంచి ఎక్కడ పైకి వచ్చారు చూడండి. అది ఎప్పుడైనా ఐటీ ఆఫీసులో పనిచేసి అదన్నీ వదిలేసి వచ్చి నేర్చుకొని 1 crore మూవీ తీసి ఆ మూవీ జబర్దస్త్ కలెక్షన్ చేసింది. తర్వాత అక్కడి నుంచి సూపర్ స్టార్, అక్కడి నుంచి అగ్రి జీవితం రాజీ నుంచి సూపర్ స్టార్, సూపర్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ప్రొడక్షన్లో ఆయన బ్రదర్ ఇన్ లానే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతానం సార్, సంతానం సార్ కార్తిక్ సంతానం గారు, డైరెక్టర్ గారు సిస్టర్ హస్బెండ్ ఆయన ఆయన ప్రొడక్షన్లో అంత అందరూ అందరూ చాలా ఇన్వాల్వ్మెంట్తో చాలా ఖర్చు పెట్టి ఒక కంప్లీట్ కొండ మీద ఒక విలేజే కన్స్ట్రక్ట్ చేసి ఎలా చెప్తారు కన్స్ట్రక్ట్ సినిమా కోసం మొత్తం సెట్టేశారు సెట్టేశారు కొండ మీద చేసి ఒక ఇప్పుడు ముందు ఆయన మూవీ ఎలైట్ క్రౌడ్లోనే ఇక్కడ తెలుగులో ఆడింది. ఈ మూవీ తప్పకుండా మీరు లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కదా, సింఫీ ఆయుధాలు ఊడవనికే పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జిగర్తాండా మంచిగా హీట్ అవుతుంది ఎట్లయినా, ఒకరు కాదు ముగ్గురు ఉన్నారు హేమా హేమీలు. సార్ చూస్తే అక్కడ ఫేట రజనీకాంతం సార్తోని హీట్ కొట్టి వచ్చిండు. కాంతం సార్తోని రజనీకాంతం ఇలా సౌండ్ బాగానే కొన్ని కొన్ని విషయాలు అర్థం కాలేదు కానీ సౌండింగ్ రజనీకాంతం సార్తోని కాంతం సార్తోనే ఆఖరికి ఒక్క ముచ్చట సార్ మనది, మరి ఇంట్లో జిగర్ జిగర్ జిగేల్ జిగేల్ పోస్టల్ రాలు ఏం లేవు మరి వెనుకకు? విటమిన్ సాంగ్లు ఏం లేవా? విటమిన్ సాంగ్ ఉన్నాయి కానీ ఆయన ఓపెన్ చేయాలి. ఐటమ్ సాంగ్ విటమిన్ సాంగ్, విటమిన్ సాంగ్ అంటే పోరగాళ్ళకు అది మీరు అన్నట్టే కానీ జర ఏజ్ ఎక్కువ వాళ్ళకు విటమిన్ సాంగ్. ఐటమ్ సాంగ్ విటమిన్ సాంగ్ ఉంటాయి కదా, ఐటమ్ సాంగ్ స్ట్రైట్గా లేదు బట్ అలాంటి సాంగ్స్ ఉన్నాయి ఉన్నాయి. ఏ క్షణాన్నైనా రావచ్చు, అదే సినిమా చూస్తుండాలి ఏ క్షణాన్నైనా వస్తుంది రావచ్చు. విటమిన్ 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 మీరైతే ఫల్టీ టాలెంటెడ్ మీకు నచ్చిన విటమిన్ సాంగ్ ఇది ఫల్టీ టాబ్లెట్ ఫల్టీ టాలెంటెడ్ సార్ మల్టీ టాలెంటెడ్ మీరంతా ఫల్టీ సార్, మరి ఎన్ని ఫల్టీలు కొడతారు డ్యాన్స్లా? అది డ్యాన్స్లు అయినా ఫోర్ ఫార్ట్లమెంట్స్ అయినా మీ తర్వాత ఎవరైనా ఎవరైనా మీ తర్వాతనే అది బాడీలో లాంగ్వేజ్ స్టేజ్ మీద డ్యాన్సింగ్ అంతే, దుబ్బ రేగాల్సిందే స్టేజ్ మొత్తం, ఇంకెవ్వరు ఉండరా
అట్లున్నది మీ దగ్గర మరి మేము రిసీవింగ్ చేసుకోవాలి కదా. అది కాదు, మనకన్నా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, సూపర్ డ్యాన్స్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ మనం మనకు ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఆ ప్లేస్లో మనం ఏం చేయాలో అది బాగా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు కదా కదా చేస్తున్నారు. కానీ చెప్తున్నా కదా సార్, ఈ ఫీచర్స్ కొన్ని లేవు వాళ్ళ దగ్గర, ఈ బాడీలో లాంగ్వేజ్ కొన్ని లేవు కదా. మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదా, మిమ్మల్ని చూసే చేస్తున్నారు కదా. అట్లా ఈ నవంబరు 10 తారీఖు నాడు శుక్రవారము దివ్యుల ఫండ్గా ఫటాకులు 10,000 వాళ్ళ ఫట వేలినట్టు వచ్చేస్తున్నది. ఆల్రెడీ ఫాటలు ఉన్నది కదా, లడి అంటుపెట్టినరు దివ్యుల ఫండుగకు. చూసుకుందాం ఉండిగా, మీరైతే దివ్యుల ఫండుగ ఫాషం తిని చక్కగా పోయి సినిమాకు పోయి చూడండి. జిగురు అంటుందా లేదా మీరు చూడండి. జిగురు జిగురే.